डियर स्टूडेंट्स ईरोजु बीए डिग्री मोदटि संवत्सर विद्यार्थुलकु चोळ राजराजु विजयाल गुरिंचि तेलुसुकुंदाम। चोळ राजराजु ईन चरित्रलो ओक गोप्प चक्रवर्तिगा पेरु प्रख्यातुलु पोंदिन गोप्प चक्रवर्ति, ओक सुप्रसिद्धुडिगा ओक गोप्प मताभिमानिगा परिपालन दक्षुडिगा पेरु प्रख्यातुलु पोंदिन गोप्प चक्रवर्ति चोळ राजराजु। ఈయన విజయాల గురించి తెలుసుకుంటే దానికి తగిన ఆధారాలు మనం చూస్తే ముందుగా ఆయన యొక్క తంజావూరు శాసనంలో ఈయన యొక్క పరిపాలన విశిష్టత గాని ఆయన యొక్క విజయాలు గాని మనకి తెలుస్తున్నాయి। ఆయన ఏ ఏ ప్రాంతాల మీద దండయాత్రలు చేశాడు, ఏ ఏ రాజ్యాలను ఓడించాడు అనే విషయాలు మనకి రాజరాజు ఏంచిన తంజావూరు శాసనంలో మనకి తెలుస్తుంది। అయితే మొదటగా చూసుకుంటే చోళ రాజరాజు తిరువనంతపురంపై దాడి చేసి అక్కడ చక్రవర్తులను, తిరువనంతపుర చక్రవర్తులను అంటే చేర వంశస్థులను నౌకాయుద్ధంలో ఓడించి, నౌకాయుద్ధంలో ఓడిపోయిన చేర వంశస్థులను ఆ ప్రాంతం నుంచి తరిమివేసి ఆయన ఆ ప్రాంతాన్ని, అక్కడ ఉన్న కూర్గు, ఫిలన్ మొదలగు చిన్న చిన్న రాజ్యాలను కూడా ఆక్రమించి చోళ సామ్రాజ్యంలో విలీనం చేశాడు। ఆ తర్వాత పాండ్య రాజ్యంపై దండెత్తి పాండ్య చక్రవర్తి అయిన అమర భుజంగుణ్ణి ఓడించి మధుర కుడిమలైని కూడా ఆక్రమించి తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు। ఆ తర్వాత సింహళంపై దండెత్తి, సింహళం అనగా నేడు మనం పిలుస్తున్న శ్రీలంక, ఈ సింహళంపై దండెత్తి సింహళ ఉత్తర భాగాన్ని ఆక్రమించి ఆ తర్వాత ఆ భూభాగంపై దండెత్తడానికి ప్రయత్నం చేస్తే ఈ విషయం తెలుసుకున్న సింహళ చక్రవర్తి ఐదవ మహేంద్రుడు ఆ భూభాగాన్ని వదిలి పారిపోవడం మనం గమనించవచ్చు। అయితే ఆ తర్వాత చోళ చక్రవర్తి రాజరాజు దాన్ని ఆక్రమించి ఉమ్మడి చోళమండలంగా పేరు పెట్టి అంటే ఈయన ఆక్రమించిన మొదటి భూభాగం ఉత్తర సింహళాన్ని ఉమ్మడి చోళమండలంగా పేరు పెట్టి అక్కడ పోనున్నర్వలో ఒక శివాలయాన్ని కూడా నిర్మించాడు చోళ చక్రవర్తి। ఆ తర్వాత పశ్చిమ గాంగులను కూడా ఓడించి ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు। ఇక తర్వాత చూస్తే కళ్యాణ చాళుక్యులపై కూడా దండయాత్ర చేసి కళ్యాణ చాళుక్య చక్రవర్తి అయిన సత్యాసురుణ్ణి కూడా ఓడించి తన యొక్క సామ్రాజ్యాన్ని అంటే చోళ సామ్రాజ్యాన్ని తుంగభద్రా నదీ తీరం వరకు కూడా వ్యాప్తి చేసిన గొప్ప చక్రవర్తి మనకి చోళ రాజరాజు। అయితే ఈయన సామ్రాజ్యానికి వచ్చిన కాలం నుండి అంటే చోళ చక్రవర్తి పరిపాలనకు వచ్చినప్పటి నుంచి వేంగి సార్వభౌమత్వం కొరకు కళ్యాణి చాళుక్యులకు చోళులకు మధ్య ఒక పోరు ప్రారంభమయ్యాను। అయితే వేంగి సామ్రాజ్య పాలకుల్లో వారసత్వ తగాదాలని అవకాశంగా తీసుకున్న కళ్యాణి చాళుక్యులు అప్పటి వేంగి చక్రవర్తిగా ఉన్న జటాచోడ భీముడు తన సోదరుడు అయిన దానర్ణవుడిని చంపివేసి దానర్ణవుడి కుమారులు అయిన శక్తివర్మ విమలాదిత్యులను ఆ ప్రాంతం నుంచి ప్రారంభదోలెను। అయితే ఈ జటాచోడ భీముడు కళ్యాణి చాళుక్య చక్రవర్తి అయిన సోమేశ్వరుని సహాయంతో ఈ పని చేయడానికి సిద్ధపడిను। అయితే ఈ యొక్క దానర్ణవుని కుమారులు అయిన శక్తివర్మ విమలాదిత్యులు చోళ చక్రవర్తి అయిన రాజరాజు యొక్క సహాయాన్ని అర్థించడం మనం గమనించవచ్చు। అయితే చోళ చక్రవర్తి దానర్ణ కుమారులైన శక్తివర్మ విమలాదిత్యులకు సహాయం చేయడానికి నిర్ణయం తీసుకుని కళ్యాణి చాళుక్య చక్రవర్తి అయిన సోమేశ్వరుణ్ణి ఈ యొక్క వేంగి సామ్రాజ్యం నుంచి తరిమివేసి జటాచోడ భీముణ్ణి వధించి శక్తివర్మని వేంగికి చక్రవర్తిగా చేశాను। ఆ తరువాత విమలాదిత్యను తన కుమార్తె అయిన కుందవ్వకి ఇచ్చి వివాహము చేసి చోళ చాళుక్యుల యొక్క వైవాహిక సంబంధానికి నాంది ప్రస్తావన చేశాను। ఈ విధంగా వీళ్ళు బంధువులు అవడమే కాకుండా ఆ తర్వాత కాలంలో వేంగి సామ్రాజ్యము చోళ సామ్రాజ్యంలో విలీనం అవడానికి కూడా ఇది ఒక మన కారణంగా చెప్పవచ్చు। అయితే చోళ చక్రవర్తి అయిన చోళ రాజరాజు ఇంకా
అనేక దీవులను కూడా అంటే మాల్దీవులు లక్షదీవులు కలింగ మొదలగు ప్రాంతాలను కూడా జయించి తన సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేసింది. ఇన్ని విజయాలు చేయడం ఇన్ని విజయాలని తన సొంతం చేసుకోవడం వల్ల చరిత్రలో ఒక గొప్ప చక్రవర్తిగా పేరు ప్రఖ్యాతులు పొందడమే కాకుండా జయంగోడ చోళ మార్తాండ అనే బిరుదులను కూడా పొంది ఒక గొప్ప పరిపాలనా దక్షుడిగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఈయన తన సామ్రాజ్యంలో తమిళనాడు కూర్గు క్విలను సింహళము మధుర ఇంకా మనకి చెప్పుకుంటే మాల్దీవులు లక్షదీవులు కళింగ ఇలాగ మొదలగు అనేక ప్రాంతాలను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకొని చోళ చక్రవర్తుల్లోనే ఒక గొప్ప చక్రవర్తిగా పేరు ప్రఖ్యాతులు పొందిన చక్రవర్తి చోళ రాజరాజు. అయితే ఈయన తన సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి అనేక యుద్ధాలు చేసి తన సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా ఈయన తన చక్కటి పరిపాలన దక్షతతో పరమత సహనాన్ని కూడా ప్రదర్శించిన గొప్ప చక్రవర్తి చోళ రాజరాజు. ఈయన చిన్నతనం నుంచి శైవ మతస్థుడు అయినను ఈయన తన సామ్రాజ్యంలో పరమత సహనాన్ని ప్రదర్శించి అన్య మతాలకు కూడా అవకాశాలు కల్పించిన గొప్ప వ్యక్తి చోళ రాజరాజు. ఈయన నాగపట్టణమునందు శైలేంద్ర చక్రవర్తి అయిన విజయోత్తంగ వర్మకు శ్రీమార విజయోత్తంగ వర్మకు ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించుకోవడానికి అనుమతిని ఇవ్వడమే కాకుండా ఆ బౌద్ధ విహార పోషణ కొరకు ఒక గ్రామాన్ని కూడా దానం చేసిన గొప్ప చక్రవర్తి మనకి చోళ రాజరాజు. అంతేకాకుండా ఈయన తన పరిపాలనలోనే ఒక గీడురాయిగా చేసుకుని పరిపాలన చేస్తూ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా ప్రజలకు కూడా చేదోడు వాదోడుగా ఉండి ఆయన పాలనా బాధ్యతలను ప్రజలకి కూడా ఒక అవకాశాలు కల్పిస్తూ పన్నులను కూడా చాలా తక్కువగా విధించడమే కాకుండా చాలా చక్కగా పన్నులు విధించడం అనేది మనం గమనించవచ్చు. అందులో ఏంటంటే భూసారాన్ని బట్టి పండిన పంటలను బట్టి భూములను సర్వే చేయించి అతివృష్టి అనావృష్టిలన్నింటినీ కూడా గమనించుకుంటూ చక్కటి పన్నులు విధించి ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా నిలిచిన వ్యక్తి చోళ రాజరాజు. అంతేకాకుండా ఈయన గొప్ప భవన నిర్మాత కూడా. ఈయన తన సామ్రాజ్యంలో ఎన్నో కోటలు మరియు ఎన్నో దేవాలయాలు నిర్మించి మన సంస్కృతి సాంప్రదాయాలకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వ్యక్తి చోళ రాజరాజు. ఈయన తంజావూరు నందు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మాణం చేశాడు. ఈ బృహదీశ్వర ఆలయాన్నే రాజరాజేశ్వరి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయ నిర్మాణము ఒక అద్భుత కట్టడము. ఎందుకంటే ఈ దేవాలయ గోపుర విమానం పైనున్న విమానం ఛాయలు అంటే నీడ భూమి మీద పడకుండా నిర్మాణం చేయడము చాలా ఎత్తైన గోపురము. దాని విమాన ఛాయ అనేది నేల మీద పడకుండా నిర్మాణం చేయడం అనేది చరిత్రలో ఒక శాస్త్ర సాంకేతిక నైపుణ్యానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరు బయట ఉన్న ఏ వస్తువు అయినా సరే దాని యొక్క నీడ దాని యొక్క ఛాయ పక్కన పడడం అనేది మనం గ్రహించవచ్చు. కానీ ఈ యొక్క ఎత్తైన గోపురం యొక్క విమాన ఛాయ మాత్రం మనకి భూమి మీద పడకుండా నిర్మాణం చేయడం అనేది ఒక అద్భుత కట్టడంగా మనం చెప్పవచ్చు. అందుకే చరిత్రలో ఈ యొక్క తంజావూరు బృహదీశ్వర ఆలయానికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు అనేవి మనం గమనించవచ్చు. గొప్ప విశిష్టత కూడా కలిగిన దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఇన్ని పేరు ప్రఖ్యాతులు కలిగిన చక్రవర్తి గనుకే చోళ రాజరాజు చరిత్రలో ఒక గొప్ప చక్రవర్తిగా గొప్ప విశిష్టతుడిగా పేరు ప్రఖ్యాతులు పొంది చరిత్రలో ఒక గొప్ప సుప్రసిద్ధుడిగా వెలుగొందాడు. మరియు తన పరిపాలనలోను కూడా ఒక గొప్ప పాలనాధ్యక్షుడిగా తర్వాత రాబోయే చక్రవర్తులకి మార్గదర్శుడిగా నిలిచాడు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీరు జాగ్రత్తగా విని నేర్చుకొని ఎగ్జామ్లో బాగా రాయండి. ఉంటాను, బాయ్.